రోజు దేవుడు వాగ్దానం ద్వారా మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ప్రేమిస్తూ కదండి. మరి దేవుడు ప్రేమించి మీకు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజు వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు మాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభా, బ్రహ్మేశాకి ఆకపుల గొప్ప దైవాన్ని కొందనాలు యేసయ్యా. వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అర్చించాను తండ్రి, ఆమెన్, హల్లెలూయా. మరి ఈరోజు మీకు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం అండి. మరి ఏంటంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా కదండి. నిజంగా దేవుడు ఈరోజు మీతో ఏమని మాట్లాడుతున్నంటే, మీ తల వెంట్రుకలు అంట. హల్లెలూయా. ఏంటంటే అండి, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయంట కనుక మీరు భయపడకండి. హల్లెలూయా. చాలామంది మనం భయపడతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం కదండి, వేదన పడతూ ఉంటాం ప్రతి ఒక్కరము. కాబట్టి దేవుడు ఏమంటుండండి, నేను మిమ్మల్ని భయపడకని సెలవిస్తున్నా అని చెప్తుండ్రు కదండి. ఎందుకంటే మీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో కదండి, ఎవరైనా లెక్కింపబడతారా అండి? అసలు లెక్కించాలంటే చాలా కష్టం కదండి. రోజుకి ఎన్నో ఎంట్రీ ఊడిపోతాయి, వస్తూ ఉంటాయి. కాబట్టి మరి మన వెంట్రుకలు లెక్కింపబడ్డాయి కాబట్టి దేవునికి తెలుసండి మన వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో. అలా నీ జీవితంలో కూడా దేవుడు ప్రతి ఒక్కదానికి లెక్కింపబడి ఉంచుతాడు కదండి. హల్లెలూయా. మీకు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ఎలా దాని నుంచి విడిపించాలో కదండి. మరి చాలామంది అంటూ ఉంటారు ఏమని, మరి నా శ్రమలు దేవునికి ఏం తెలుసు, నా బాధలు దేవునికి ఏం తెలుసు కదండి, నేను ఇంతగా అనుభవిస్తూ ఉన్నానని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదండి, చింతిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటుండండి, మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటుండు కదండి. హల్లెలూయా. నిజంగా చూడండి, ఆకాశ పక్షులు కానీ పిచ్చుకలు కానీ ఏవైనా కదండి, అవి విత్తవు కదండి, వాళ్ళు ఏమైనా కష్టపడతాయా అండి, అవి పనిచేస్తాయా, ఏమి చెయ్యవు. కానీ అవి దానికి కావలసిన ఆహారాన్ని దేవుడు ప్రతిరోజు సిద్ధపాటు చేస్తూ ఉంటాడు. ఎక్కడోనో ఒక దగ్గర వాటికి ఆహారం దొరుకుతూ ఉంటాయి కదండి. అలానే దేవుడు కూడా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరంటాం మనం దేవునికి లోపడి ఉండాలంటాం. కాబట్టి దేవుడు ఏమంటుండు, భయపడకండి కదండి, భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదండి. అన్నిటికంటే మనం శ్రేష్టమైన వారం అంట అండి. నిజంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదండి, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మంచివారు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఈ విషయంలో భయపడకంటుండు కదండి. హల్లెలూయా కదండి. ప్రతి సమయంలో, ప్రతి నిందలో, ప్రతి అవమానంలో, ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో, ప్రతి అప్పుల్లో, ప్రతి రోగంలో, ప్రతి నిందలో, ప్రతి దాంట్లో దేవుడు మీకు తోడుగా ఉండి విన్నంటుండి నడిపిస్తూ ఉంటుండు కదండి. కాబట్టి భయపడకండి అంటుండు. హల్లెలూయా. మీరు శ్రేష్టమైన వ్యక్తులు కదండి. మరి నేను అన్ని విధాలుగా మీకు సహాయపడతాను, సహాయము చేస్తానని దేవుడు సెలవిస్తుండు. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశ్రయించునుగా కాండి. మరి దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు కదండి, లోకములున్న వాటికంటే కదండి. మరి ఈ లోకం గురించి మనం బాధపడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఏమంటుండు, నా కొరకు మీరు ప్రయాసపడండి, నన్ను అడగండి, మీకు కార్యాలు జరిగిస్తా అంటుండు. కాబట్టి వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభా, దేవ నాయన, మా వెంట్రుకలు కూడా లెక్కింపబడ్డాయి యేసుప్రభ, మాకైతే తెలియదేసా, మా వెంట్రుకలు వెన్నున్నాయో మేము లెక్కించలేము. కానీ యేసుప్రభ, నువ్వు లెక్కించగల సమర్థుడ యేసుప్రభ. నేను నీ కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించండి యేసయ్యా. అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులమైన వారు అంటున్నాం యేసయ్యా. ఈ వేటి విషయంలో భయపడకూడదు అంటున్నాం యేసుప్రభ. ప్రతి ఒక్క బిడ్డకి ధైర్యాన్ని దయచేయండి యేసయ్యా. మరి ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది నాయన బిజినెస్ చేస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని, వాళ్ళు రాకపోకలు మీరు తోడుకున్న బిజినెస్లో మీరు తోడుగా ఉండండి. జాబ్స్ రాకపోలో, స్కూల్స్ నైనా, కాలేజ్కి వెళ్ళే పిల్లల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునేటువంటి, లోకంలో పాపంలో పడకుండా వారందరినీ జ్ఞాపకం చేసుకునేటువంటి, ఆపద వాళ్ళకి రాకుండా సహాయం చేయండి. వారి కుటుంబాలు దీవింపబడునుగాక, వారి కుటుంబాలు ఆశీర్దింపబడునుగాక యేసయ్యా. వారికి ప్రతి సమస్య నుంచి విడిపించండి, వారికి ప్రతి బంధకాల నుంచి విడిపించండి యేసుప్రభ. ప్రతి శోధన కొట్టివేయండి, ప్రతి వేదన కొట్టివేయండి యేసయ్యా. నువ్వు సహాయం చేసి అద్భుతం జరిగించండి యేసుప్రభ. నన్ను జాబ్స్ని జాబ్స్ దయచండి, గర్భఫలంలో గర్భఫలం దయచండి యేసయ్యా. ఎవరైతే నైనా ఇల్లు కట్టుకుంటున్నారో వారి ఇల్లులో కట్టుటకు డబ్బు సమకూర్చండి, సహాయం పరచండి యేసుప్రభ. ఎవరు గృహప్రవేశం ఈరోజు చేసుకుంటున్నారో యేసయ్యా, వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబానికి నీ దీవెన ఆశీర్వాదం దయచండి యేసుప్రభ. మరి నువ్వు సహాయం చేయండి యేసయ్యా. ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడిపించండి, గర్భఫలంలో గర్భఫలం దయచండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి, ఎవరైతే ఐసీయూలో ఉన్నారో యేసయ్యా వాళ్ళని స్వస్థపరిచి మంచి ఆరోగ్యమును దయచండి. నన్ను మీద సహాయము చేసి అద్భుతం జరిగించి ప్రతి శోధన వేదన కొట్టివేసి యేసు ప్రభ మీరు కార్యాలు జరిగించమని యేసు నామములో అర్చనాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.